హే గాయ్స్ ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు బాగా ఇష్టమైన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్లో నాకు చెప్పండి. నా ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ భూమి మీద అతిపెద్ద ఈవెంట్ ఫీఫా వరల్డ్ కప్. దాదాపు 500 కోట్ల మంది ఈ గేమ్స్ని చూస్తారు. ఈ ఈవెంట్ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టేడియమ్స్ని రెడీ చేస్తారు. కానీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఈ స్టేడియమ్స్ని ఏం చేస్తారు? ఖతార్కి ముందు వరల్డ్ కప్స్ని హోస్ట్ చేసిన రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ స్టేడియమ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అండ్ ఖతార్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని డీల్ చేయడానికి ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. 2022లో వరల్డ్ కప్ ఏ దేశంలో కండక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి 2010లో ఒక బిడ్ వేశారు. ఈ బిడ్ ని ఖతార్ వాళ్ళు గెలిచారు. సో వరల్డ్ కప్ కోసం కావాల్సిన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వాళ్ళకి 12 సంవత్సరాల టైం ఉంది. ఈ 12 సంవత్సరాల టైంలో అడ్వాన్స్డ్ స్టేడియమ్స్ ని, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ని బిల్డ్ చేశారు, రవాణా వ్యవస్థని ఇంప్రూవ్ చేశారు. దీనంతటి కోసం అక్షరాల $200 బిలియన్ ని ఖర్చు పెట్టారు. వేరే హోస్టల్తో కంపేర్ చేసుకుంటే ఈ అమౌంట్ చాలా 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 ఎక్కువ. ఇంత ఖర్చు ఎందుకయిందంటే ఖతార్ ప్రతి స్టేడియంని స్క్రాచ్ నుంచి మొదలు పెట్టింది. జస్ట్ మీకు ఐడియా కోసం 4 సంవత్సరాల క్రితం రష్యా $16 బిలియన్ ఖర్చు పెట్టింది. 2014లో బ్రెజిల్ $20 బిలియన్ ని ఖర్చు పెట్టింది. ఈ $200 బిలియన్ ని పక్కన పెట్టి జస్ట్ ఓన్లీ ఒక నెల జరిగే మ్యాచెస్ కోసం $20 బిలియన్ ఖర్చు పెట్టడమే చాలా ఎక్కువ. అలాంటిది ఖతార్ $200 బిలియన్ ని ఖర్చు పెట్టింది. ఖతార్ స్టేడియంస్ గురించి మాట్లాడే ముందు దానికి ముందు జరిగిన వరల్డ్ కప్ స్టేడియంస్ గురించి మాట్లాడుకోవాలి. 2018లో వరల్డ్ కప్ రష్యాలో జరిగింది. దీనికోసం రష్యా 9 కొత్త స్టేడియంస్ ని కట్టింది. ఆల్రెడీ ఉన్న 3 స్టేడియంస్ ని అప్గ్రేడ్ చేసింది. ఓవరాల్ గా రష్యా వీటి కోసం $16 బిలియన్ ఖర్చు పెట్టింది. ఏదమ్మా 5 డేస్ నుంచి చూస్తున్నాడా, మొబైల్ లో బాగా బిజీగా ఉన్నావే. ఏ లేదులే క్రాంతి. ఏంది రాత్రి సీక్రెటా? చెప్తానుంటాయా ప్రతిదానికి. ఆన్లైన్ లో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మింత్రా లో సేల్స్ నడుస్తుంది కదా, ఆ బిజీలో ఉండాలే. అక్కడ సేల్స్ ఉంటే నువ్వు బిజీ ఏంట్రా? మా ఫ్రెండ్స్ ఉన్నారు కదరా, వాళ్ళు పర్చేజ్ చేయడం కోసం వాళ్ళకి లింక్స్ పంపిస్తానా. నువ్వు లింకులు పంపిస్తే వాళ్ళు కొనటం ఏంద్రా, కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పు. అన్ని అట్ట ఫ్రీగా చెప్పరు క్రాంతి, మాకు కమర్షియల్ అయిన ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు నేను ఇచ్చే లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ తో మా ఫ్రెండ్స్ గారు కొనుక్కున్నారు అనుకో, మనకు కమిషన్ వచ్చింది. వెనకాల బాగా వేసాం, మామూలుగా సెట్ చేసాం. ఆ యాప్ పేరు వచ్చేసి ఎక్స్ట్రా పే. ఈ ఎక్స్ట్రా పే ద్వారా మీరు లింక్స్ జనరేట్ చేసి షాపింగ్ చేసారు అనుకో, మాకు కమిషన్. ఇప్పుడు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాంటి ఉంటారు కదా, వాళ్ళకి వాట్సాప్ లో షేర్ కొట్టేసేసి వాళ్ళు దాని నుంచి కొనుక్కున్నారు అనుకో, మనకు విషయం అమౌంట్ వచ్చింది. జస్ట్ లైక్ సెకండ్ ఇన్కమ్ లాగా ఇస్తాం. మరి మీకు కూడా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా లేకపోతే చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, మీరు మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అంటే మీ ఫ్రెండ్స్ ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ లింక్ ని ఈ ఎక్స్ట్రా పే యాప్ లో కాపీ పేస్ట్ చేసి లింక్ జనరేట్ చేసి మీ ఫ్రెండ్స్ పంపించారు అనుకోండి, వాళ్ళు ఆ లింక్ ద్వారా కొన్నారంటే మీకు కొంచెం కమిషన్ ఇస్తారు అన్నమాట. ఎక్స్ట్రా పే తో మీరు ఎక్స్ట్రా మనీ అనేది సంపాదించవచ్చు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్ లో ఉంది, వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ మచ్. సో వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రష్యా ఈ స్టేడియంస్ ని డొమెస్టిక్ ఫుట్బాల్ టీమ్స్ కి అద్దెకిచ్చింది అనమాట. సో వాళ్ళ నుంచి టికెట్ సేల్స్ నుంచి వచ్చిన డబ్బులతో ఈ స్టేడియం ని మెయింటైన్ చేయొచ్చు అనుకుంది. బట్ ఆ స్ట్రాటజీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ స్టేడియం కి జనాలు ఎక్కువగా రాక తిరిగి ఈ స్టేడియం మెయింటెనెన్స్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 9 స్టేడియంస్ లో ఒక్క స్టేడియం మాత్రమే మల్టీపర్పస్ వెన్యూ గా మారి దాంట్లో ఫుట్బాల్ మ్యాచెస్, లైవ్ కాన్సర్ట్స్, ఫ్యాషన్ షోస్, రెస్టారెంట్స్, బార్స్ ఇలాంటివి సెట్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మిగతా స్టేడియంస్ అన్ని వేస్టే. నెక్స్ట్ బ్రెజిల్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. అఫ్ కోర్స్ బ్రెజిల్లో ఫుట్బాల్ కి భయంకరమైన క్రేజ్ ఉంటుంది అనుకోండి, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్టేడియంస్ చాలా 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 పెద్దవి. ఆ స్టేడియంస్ లో డొమెస్టిక్ మ్యాచెస్ కి అంత ఎక్కువ జనాలు రారు. సో అగైన్ వాటికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టాలి. దీనివల్ల ఈ స్టాడియా అనే స్టేడియం బస్ షెల్టర్ గా మారిపోయింది. ఇంకో దాస్ డోనాస్ అనే స్టేడియం అయితే పెళ్లిళ్ళు పార్టీలు చేసుకునే ఫంక్షన్ హాల్ లాగా మారిపోయింది. వీటిల్లో కొన్ని స్టేడియంస్ లో అయితే జస్ట్ 4 మ్యాచ్లు మాత్రమే కండక్ట్ చేశారు. ట్యాక్స్ పేయర్స్ మనీని ఇలా స్టేడియంస్ కి ఊరికే తగిలిస్తున్నారు అని బాగా విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. దీనికి ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా పరిస్థితి కూడా ఎంత ఘోరం కాకపోయినా ఇంచుమించు ఇదే పరిస్థితి. ముందు వరల్డ్ కప్స్ లో జరిగిన మిస్టేక్స్ జరగకుండా ఉండేలా ఖతార్ చూస్తుంది. ఆల్రెడీ ఖతార్ చాలా కాంట్రవర్సీస్ ని ఫేస్ చేస్తుంది. అసలు ఈ ఖతార్ కి ఈ బిడ్ వచ్చిన
చేసినప్పుడు చాలా మంది దీంట్లో కరప్షన్ జరిగింది అని చాలా ఆరోపణలు చేశారు. దీంతో 30 మంది ఫీఫా అఫీషియల్స్ వాళ్ళ పదవుల నుంచి దిగిపోయారు. 2013లో యామ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వలస కార్మికులకి చాలా తక్కువ జీతం ఇచ్చారంట. కొంతమందికి అయితే అసలు డబ్బులు కూడా ఇవ్వకుండానే డేంజరస్ కండిషన్స్ లో పనిచేయించారు అని రిపోర్ట్ ఇచ్చింది. ది గార్డియన్ న్యూస్ పేపర్ ఇచ్చిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ప్రకారం ఖతర్ ఫీఫా బిడ్ గెలిచిన దగ్గర నుండి దాదాపు 6,000 మందికి పైగా వర్కర్స్ చనిపోయారట. ఇవన్నీ ఖతర్కి కొంచెం తలనొప్పులు తెచ్చాయి. కానీ ఫీఫా అయిపోయాక ఆ స్టేడియంస్తో ఖతర్ చేయబోతున్న దాన్ని చూసి అందరూ నోర్లు వెళ్ళబెట్టారు. ఖతర్ ఏమో బుల్లి దేశం, కానీ అది కట్టిన స్టేడియంస్ ఏమో బాహుబలి లాంటి స్టేడియంస్. మొత్తం 8 పెద్ద పెద్ద స్టేడియంస్ ని కట్టించారు. రష్యా బ్రెజిల్ లాంటి పెద్ద దేశాల్లోనే స్టేడియంకి జనాలు రాక తలలు పట్టుకున్నారు. ఇంకా ఖతర్ లాంటి చిన్న దేశంలో అయితే ఛాన్సే లేదు. అందుకే ఖతర్ వాటిని ఫుట్బాల్ మ్యాచెస్కి అద్దెకివ్వాలి అనుకోవటం లేదు, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నాయి. లూస్లీ అండ్ ఆల్బైట్ అనే పెద్ద పెద్ద స్టేడియంస్ ని మోడర్న్ మల్టిపుల్ పర్పస్ వెన్యూలా మారుస్తున్నారు. లూస్లీ స్టేడియంలో కుర్చీలన్నీ తీసేసి హోటల్స్, కేఫ్స్, స్కూల్, హెల్త్ క్లినిక్, ఇంకా అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు. ఆల్బైట్ లో కూడా సేమ్, ఒక 5-స్టార్ హోటల్, షాపింగ్ మాల్, హాస్పిటల్ కడుతున్నారు. స్టేడియంలో గ్రౌండ్ ని మాత్రం అంతే ఉంచుతారు, దీంట్లో ఏమైనా ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేసుకోవడానికి. ఇంకో 3 స్టేడియంస్, అహ్మద్ బిన్ అలీ, అల్ జనూబ్, అల్ తుమామా స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచెస్కి యూజ్ చేస్తారు. బట్ స్టేడియంని బాగా తగ్గించేశారు. వాటి సీటింగ్ కెపాసిటీని 45,000 నుంచి 20,000కి తగ్గిస్తారు. తగ్గించే సీటింగ్ కూడా టెంపరీ సీటింగ్, అంటే ఈ సీటింగ్ని తర్వాత తీసేయడం కోసమే వాటిని టెంపరీ సీటింగ్స్ లాగా తయారు చేయించారు. ఈ స్ట్రాటజీని రష్యా వరల్డ్ కప్లో కూడా యూజ్ చేశారు. రిమూవ్ చేసిన టెంపరీ సీటింగ్స్ని వేరే దేశాల్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు కదా, స్టేడియంస్ని వాళ్ళకి డొనేట్ చేస్తారనమాట. స్టేడియం సైజ్ని ఎంత తగ్గించినా కానీ 20,000 కెపాసిటీ రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఖతర్లో ఫుట్బాల్కి పెద్ద క్రేజ్ ఏం లేదు. వాళ్ళ ఖతర్ ఫుట్బాల్ లీగ్కి మామూలుగా జనాలు వస్తే కొన్ని వందల్లో వస్తారంతే. నెక్స్ట్, స్టేడియం 974 అని ఉంది. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ స్టూడియో. ఇందాక నేను చెప్పాను కదా టెంపరీ సీటింగ్ అని, కానీ ఈ స్టేడియం మాత్రం టెంపరీ స్టేడియం. వరల్డ్ కప్ చరిత్రలో ఇలాంటి స్టేడియంని నిర్మించడం ఇదే ఫస్ట్ టైం. రీసైక్లింగ్ చేయబడిన షిప్పింగ్ కంటైనర్స్తో దీన్ని తయారు చేశారు. కావాలంటే ఈ స్టేడియంని కంప్లీట్గా తీసేసి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కట్టొచ్చు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. నెక్స్ట్ వరల్డ్ కప్స్లో కొత్త స్టేడియంస్ కట్టే పని లేకుండా వీటినే తీసుకెళ్ళి అక్కడ కట్టొచ్చు. పెద్ద మొత్తంలో ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్కి ఈ స్టేడియంస్ని యూజ్ చేయాలి అని ఖతర్ అనుకుంది. ఖతర్ ఏషియన్ కప్, అంటే ఏషియన్ టీమ్స్కి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్, అలాగే 2023లో ఏషియన్ గేమ్స్ కూడా కండక్ట్ చేయబోతుంది. సో వాటికి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయాలి అని ఖతర్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. 2036లో జరిగే ఒలింపిక్స్ను కూడా హోస్ట్ చేయాలని ఖతర్ ప్లానింగ్లో ఉందన్నమాట. ఇన్ కేస్ అది సక్సెస్ అయితే ఈ స్టేడియంస్ను కూడా వరల్డ్ కప్ మ్యాచెస్కి, అంటే ఆ వరల్డ్ కప్ ఈవెంట్స్కి యూజ్ చేయాలని ఖతర్ ప్లానింగ్లో ఉంది. ఆల్రెడీ స్టేడియం 974ని డిస్మాండిల్ చేయడం స్టార్ట్ చేసింది ఖతర్. వీటిని ఉరుగ్వేకి పంపుతుంది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. 2030లో వరల్డ్ కప్ ఉరుగ్వేలో పెట్టాలి అని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద టెంపరీ స్టేడియం గురించి వింటుంటే మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ నాకు చెప్పండి. స్టార్టింగ్లో నాకు బాగా నచ్చిన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో చెప్తానని చెప్పాను కదా. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఫుట్బాల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. నేను పోలీస్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేము బాగా ఫుట్బాల్ ఆడేవాళ్ళం, ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఆడేవాళ్ళం. అక్కడ పోలీస్ క్వార్టర్స్లో మాకు ఒక పోలీస్ చిల్డ్రన్ ఫుట్బాల్ టీమ్ అని ఉండేది, దానికి నేనే అనమాట కెప్టెన్. ఆ టైంలో వచ్చేసి బ్రెజిల్కి చెందిన రొనాల్డినో అయితే నాకు భయంకర ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే నాకు మెస్సీ అంటే బాగా ఇష్టం. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్లో నాకు చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి బాయ్.